नच निंदा प्रशंसाभ्याम नच निंदा प्रशंसाभ्याम विक्रियंते कदाचन विक्रियंते कदाचन विक्रियंते कदाचन धीरुलु इतरुलनु निंदिंचरु मरि एक्कुवगा मेच्चुकोरु इतरुलु तमनु निंदिंचना प्रशंसिंचना ఎప్పుడూ వికారానికి లోనుకారు. అమృతస్యేవ సంతృప్యేత్ అమృతస్యేవ సంతృప్యేత్ అవమానస్య తత్వవిత్ అవమానస్య తత్వవిత్ విషస్యేవో ద్విజే నిత్యం విషస్యేవో ద్విజే నిత్యం సమ్మానస్య విచక్షణః సమ్మానస్య విచక్షణః జ్ఞాని అవమానం జరిగిన అమృతం త్రాగినట్లుగానే సంతోషించాలి. విచక్షణుడు సమ్మానాన్ని పొందితే విషసమానంగా భావించి భయపడాలని చెప్పాడు జైగిష్య మహాముని అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మని నమః. 230వ అధ్యాయము. యుధిష్ఠిరుడు భీష్ముడిలా అడిగాడు, ఓ తాత, అందరికీ ఇష్టమైనవాడు, సకల ప్రాణులను ఆనందింపజేసేవాడు, సమస్త గుణాలు గలవాడు అయిన మానవుడు లోకంలో ఎవడైనా ఉన్నాడా అని అడిగాడు. భీష్ముడిలా చెప్తున్నాడు, ఓ ధర్మరాజా, నీ ప్రశ్నకు నారద మహర్షియే తగినవాడు. ఆయన గురించి ఉగ్రసేన కేశవుల మధ్య జరిగిన సంవాదాన్ని ఇప్పుడు నీకు చెబుతున్నాను, విను. పూర్వం వాసుదేవుడు ఇలా చెప్పాడు, ఓ ఉగ్రసేన, నారద మహర్షిలో ఉత్తమ గుణాలుగా నేను భావించిన వాటిని సంక్షేపంగా చెబుతాను, విను. నారద మహర్షిలో శాస్త్రజ్ఞానము సచ్చీలము రెండు ఉన్నాయి. తన నడవడిక వల్ల నారదుడిలో అహంకారం పుట్టలేదు. అహంకారం శరీరాన్ని తపింపజేస్తుంది. నిరహంకారి కాబట్టి అంతటా పూజింపబడుతూ ఉంటాడు. దృఢభక్తి రనింద్యాత్మా దృఢభక్తి రనింద్యాత్మా శృతవాన దుసంశవాన్ శృతవాన దుసంశవాన్ వీతా సమ్మోహ దోషచ్చ వీతా సమ్మోహ దోషచ్చ తస్మాత్ సర్వత్ర పూజితః తస్మాత్ సర్వత్ర పూజితః. నారదుడు దృఢభక్తి గలవాడు, నిందకు తగని ప్రవర్తన గలవాడు, పండితుడు, దయగలవాడు, మోహం లేనివాడు. అందువల్ల ఆయన అంతటా పూజింపబడుతున్నాడు అని చెప్పాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. నారాయణ నారాయణ. 231వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ప్రశ్నల మీద ప్రశ్నలు పితామహుడిని అడుగుతూనే ఉన్నాడు. తాత, సమస్త ప్రాణుల జనన మరణాలను గురించి చెప్పు, ధ్యాన స్వరూపం గురించి చెప్పు, కర్మ అంటే ఏది, కాలస్వరూపం అంటే ఏది, యుగయుగంలోనూ ప్రాణుల ఆయుహ ప్రమాణం ఎలా ఉంటుంది, నాకు లోకతత్వం గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉంది, ప్రాణుల రాకపోక సృష్టి లయాలను గురించి కూడా తెలుసుకోవాలని ఉంది, అసలు ఇదంతా ఎలా జరుగుతుందో చెప్పు అని అడిగాడు. అప్పుడు భీష్ముడు ఇలా చెబుతున్నాడు, ఓ ధర్మరాజా, ఈ విషయం గురించే పూర్వం శుకుడు వ్యాస మహర్షిని అడిగాడు. అప్పుడు వ్యాస భగవానుడు చెప్పిన విషయాలను నీకు చెబుతాను. పూర్వము శ్రీ శుకుడు వ్యాసుణ్ణి ఇలా అడిగాడు, ఓ తండ్రి, సమస్త ప్రాణులకు ఎవరు కర్త, కాలజ్ఞాన విషయంలో మీ నిర్ణయం చెప్పండి, విప్రుడి కర్తవ్యం ఏమిటి అని అడిగాడు.
వ్యాసుడు ఇలా చెప్పాడు, సృష్టి ప్రారంభంలో అనాది అనంతుడు, దివ్యుడు, అజరుడు, శాశ్వతుడు, అవ్యయుడు, వికారరహితుడు, అతర్క్యుడు, అవిజయుడు అయినటువంటి బ్రహ్మ మాత్రమే ఉన్నాడు. 15 నిమిషాలు ఒక కాష్ట, 30 కాష్టలు కల ఒక కళ, ఒక 30 కళలు 3 కాష్టలు కలిస్తే ఒక ముహూర్తం అవుతుంది. 30 ముహూర్తాలు ఒక రోజు అవుతుంది. 30 రోజులు ఒక నెల, 12 నెలలు ఒక సంవత్సరం అవుతుంది. సంవత్సరంలో ఉత్తరాయణం, దక్షిణాయనం అని 2 ఆయనాలు కూడా ఉంటాయి. ఈ ఆయనాలు సంఖ్యావేత్తలు చెప్తున్నారు, కృతయుగంలో సత్యం ధర్మము 4 పాదాలతో నిలిచి ఉండేవి. ఏ ధర్మశాస్త్రము అధర్మంతో సంకరం కాలేదు కూడా. ఆయా యుగాల్లోని మానవులు ధర్మాన్ని గొప్పగా పాటించేవారు. ఇతర యుగాల్లో ధర్మంలో ఒక్కొక్క 4వ భాగం క్షీణిస్తుంది. దొంగతనం, అసత్యం, మోసము మొదలైన పనుల్లో అధర్మం వృద్ధి చెందుతోంది. అరోగాక సర్వసిద్ధార్థాక చతుర్వర్ష శతాయుషక చతుర్వర్ష శతాయుషక కృతే త్రేతాయుగే ద్వేషాం కృతే త్రేతాయుగే ద్వేషాం పాదశో హ్రసతే వయగ పాదశో హ్రసతే వయగ. కృతయుగంలో ప్రజలు రోగం లేకుండా ఉంటారు, వారి కోరికలన్నీ సిద్ధిస్తూ ఉంటాయి. వారి ఆయస్సు 400 సంవత్సరాలు. త్రేతాయుగం వచ్చేసరికి వయస్సులో 4వ భాగం తగ్గుతుంది. త్రేతాయుగంలో వేదాధ్యయనం, ఆయస్సు తగ్గుతూ ఉంటాయని విన్నాను. మనోరథ సిద్ధి కూడా తగ్గుతుంది, వేదాధ్యయన ఫలం కూడా తగ్గుతుంది. యుగాలు పరిణామం తగ్గుతూ ఉన్నందువల్ల క్రిత త్రేత ద్వాపర కలియుగాల్లో ధర్మాలు కూడా వేరువేరుగా ఉంటాయి. తపహపరం కృతయుగే తపహపరం కృతయుగే త్రేతాయాం జ్ఞానముత్తమం త్రేతాయాం జ్ఞానముత్తమం ద్వాపరే యజ్ఞమేవాహుః ద్వాపరే యజ్ఞమేవాహుః దానమేకం కలో యుగే దానమేకం కలో యుగే. కృతయుగంలో తపస్సే గొప్పది, త్రేతాయుగం వచ్చేటప్పటికి ధర్మమే గొప్పది, ఇక ద్వాపర యుగంలో యజ్ఞం గొప్పది, కలియుగంలో దానమే గొప్పది అని బోధించాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 232వ అధ్యాయం. వ్యాసుడు ఇలా చెప్పాడు, బ్రహ్మ తేజోమయం శుక్రం బ్రహ్మ తేజోమయం శుక్రం యస్య సర్వమిదం జగత్ యస్య సర్వమిదం జగత్ ఏకస్య బ్రహ్మ భూతస్య ఏకస్య బ్రహ్మ భూతస్య ద్వయం స్థావర జంగమం ద్వయం స్థావర జంగమం. ఓ కుమారా, తేజోమయ బ్రహ్మమే అన్నిటికీ బీజం, దాని నుండి సమస్త జగత్తు పుట్టింది. ఒకే బ్రహ్మ నుండి స్థావరాలు జంగమాలు రెండూ కూడా జన్మించాయి. ద్వే బ్రహ్మణి వేదితవ్యే ద్వే బ్రహ్మణి వేదితవ్యే శబ్ద బ్రహ్మ పరంచయత్ శబ్ద బ్రహ్మ పరంచయత్ శబ్ద బ్రహ్మణి శబ్ద బ్రహ్మణి నిష్ణాతః పదం బ్రహ్మాధిగచ్చతి పదం బ్రహ్మాధిగచ్చతి. బ్రహ్మకు 2 రూపాలు ఉన్నాయి, అవి ఒకటి శబ్ద బ్రహ్మ, 2వది పరబ్రహ్మ. శబ్ద బ్రహ్మయందు వేదాలలో నిష్ణాతుడై పరబ్రహ్మను సాక్షాత్కరింపజేసుకోవాలి. వేదాల సారాన్ని తెలుసుకొని ధర్మాలను ఆచరిస్తూ నియమాలు పాటిస్తూ పరబ్రహ్మను దర్శించాలి, అదే ప్రతి ఒక్క మానవుడి కర్తవ్యం అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 233వ అధ్యాయం. ఓ శుక, పగలు గడిచి రాత్రి ప్రారంభమయ్యే సమయంలో
బ్రహ్మ ఈ విశ్వాన్ని లయం చేస్తూ స్థూల జగత్తును సూక్ష్మ జగత్తుగా మార్చి తనలో లీనం చేసుకుంటాడు. ఆ విషయాన్ని నీకు చెప్తున్నాను విను. ప్రళయకాలంలో పైనుండి సూర్యుడు, క్రింద నుండి ఏడు అగ్ని జ్వాలలు విశ్వాన్ని దహించి వేస్తూ ఉంటాయి. అంటే కింద కూడా అగ్ని ఉంది కదా భూమి లోపల, కింద నుంచి దహిస్తుంది, పైన నుంచి కూడా దహిస్తుంది. అప్పుడు ఈ విశ్వమంతా జ్వాలలతో నిండిపోయి బాగా మండిపోతూ ఉంటుంది. పృథ్వీలోని చరాచర భూతాలన్నీ ముందుగా కాల్చబడి భూమిగా మారిపోతాయి. ఇలా స్థావర జంగమాలన్నీ లయమైపోయిన తర్వాత భూమిపై చెట్లు గడ్డి అన్నీ అదృశ్యమైపోతాయి. భూమి తాబేలు యొక్క వీపులాగా కనిపిస్తుంది. ఆ తర్వాత భూమిలో ఉన్న గంధ లక్షణాన్ని జలం స్వీకరిస్తుంది. దానితో భూమి గంధహీనమైపోతుంది, తనకు కారణమైన జలంలో కలిసిపోతుంది. అప్పుడు నీళ్లు మాత్రమే ఉంటాయి. అంటే మొదట అగ్ని ప్రళయము, తర్వాత జల ప్రళయం. వాటి గంభీర ధ్వని పెద్దగా వినిపిస్తూ ఉంటుంది. నీటి అలలు ఎగిసిపడుతూ ఉంటాయి. నీళ్లు విశ్వాన్ని అంతా ముంచి కల్లోలం చేస్తూ ఉంటాయి. అప్పుడు ఆ జల లక్షణాన్ని అగ్నిలోని తేజస్సు స్వీకరిస్తుంది. దాంతో జలం రసహీనమైపోతుంది, తేజస్సులో కలిసిపోతుంది కూడా. తర్వాత అగ్ని జ్వాలలు సూర్యుడిని చుట్టుముట్టి తమలో లీనం చేసుకుంటాయి. అప్పుడు ఆకాశమంతా జ్వాలలతో నిండి మండిపోతున్నట్టుగా కనిపిస్తుంది. అప్పుడు అగ్ని గుణమైన రూపాన్ని వాయువు స్వీకరిస్తుంది. దాంతో అగ్ని శాంతిస్తుంది, అంటే వాయువులో లీనమైపోతుంది. తర్వాత వాయువు ప్రచండంగా వీస్తూ ఆకాశాన్ని క్షోభింపజేస్తుంది. తన వేగంతో పైకి క్రిందికు అటు ఇటు 10 దిక్కులను వీస్తూ ఉంటుంది. తర్వాత వాయుగుణమైన స్పర్శను ఆకాశం లీనం చేసుకుంటుంది. అప్పుడు గాలి శాంతిస్తుంది. ఇక ఆకాశం ధ్వనిస్తూ ఒంటరిగా కనిపిస్తుంది. ఇక ఆకాశంలో రూపముండదు, రసముండదు, స్పర్శముండదు, గంధముండదు, ఏవీ కంటికి కనిపించవు. ఏ ఆకారము దాల్చిన వస్తువు కానీ ఆకారం కానీ ఉండదు. సర్వలోకాలను ధ్వనింపజేస్తూ శబ్దగుణం ఒక్కటే ఉంటుంది. ఆ తర్వాత దృశ్య ప్రపంచాన్ని వ్యక్తం చేసిన మనస్సు తన నుండి పుట్టిన ఆకాశగుణమైన శబ్దాన్ని తనలో లీనం చేసుకుంటుంది. అప్పుడు వ్యక్తమైన మనస్సు అవ్యక్తమైన మహత్తత్వమైనటువంటి బ్రహ్మ మనస్సులో లయమైపోతాయి. దీనినే బ్రహ్మ ప్రళయం అంటారు. మహాప్రళయ సమయంలో అయితే మనస్సును ఆత్మగుణంలోకి ప్రవేశపెట్టి చంద్రుడు మనస్సును నీలం చేసేసుకుంటూ ఉంటాడు. అప్పుడు మనస్సు శాంతించగా చంద్రుడొక్కడే మిగిలి ఉంటాడు. ఆ తర్వాత చాలా కాలానికి సంకల్పం అంటే అవ్యక్త మనస్సు చంద్రుని లీనం చేసుకుంటుంది. అప్పుడు చిత్తం సంకల్పాన్ని మెరింగేస్తుంది. ఆ చిత్తమే బుద్ధియే, అంటే చిత్తమే ఉత్తమ జ్ఞానం. కాలం ఆ విజ్ఞానాన్ని మెరింగేస్తుంది. ఆ కాలాన్ని బలం వశం చేసుకుంటుంది. ఆ బలాన్ని మహాకాలం వశం చేసుకుంటుంది. ఆ మహాకాలాన్ని పరబ్రహ్మ తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. తర్వాత ఆ మహాకాలాన్ని పరబ్రహ్మ తనలో లీనం చేసుకుంటుంది. ఆ పరబ్రహ్మమే పరమాత్మ, అవ్యక్తుడు, సనాతనుడు, సర్వోత్తముడు. ఈ విధంగా సర్వ ప్రాణులు లయమవుతాయి. ఏవం సర్వాణి భూతాని, ఏవం సర్వాణి భూతాని, బ్రహ్మేవ ప్రతి సంచరగ, బ్రహ్మేవ ప్రతి సంచరగ. కనుక అన్నిటికీ అధిష్టానం పరబ్రహ్మే. ఏ రీతిగా పరమాత్మ స్వరూపులైనటువంటి యోగులు పరబ్రహ్మతత్వాన్ని సాక్షాత్కరింపజేసుకుంటారు, ఇలా యథార్థ స్వరూపాన్ని కీర్తించారు, ఇదే ఉత్తమ జ్ఞానం. ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఇలాగే మళ్ళీ మళ్ళీ అవ్యక్త పరబ్రహ్మలు సృష్టి విస్తార విలయాలు జరుగుతూ ఉంటాయి. 1000 చతుర్యుగాలు బ్రహ్మకు ఒక పగలు, అంతేకాలం రాత్రి అని నీకు గతంలోనే చెప్పాను అన్నాడు వ్యాస మహర్షి. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 234వ అధ్యాయం. వ్యాస మహర్షి సుకుడికి ఇలా చెప్తున్నాడు. గృహస్థస్వేష ధర్మాణాం
गृहस्थस्वेष धर्माणां सर्वेषां मूलमुच्यते सर्वेषां मूलमुच्यते यत्र पक्व कषायोगी यत्र पक्व कषायोगी दान्तः सर्वत्र सिद्ध्यति दान्तः सर्वत्र सिद्ध्यति। ओ कुमारा नेनिप्पुडु नीकु चेप्पे ఈ ధర్మాలన్నిటికీ గృహస్థ ధర్మమే మూలం। ఆ ధర్మాన్ని ఆచరిస్తూ రాగద్వేషాదులను తొలగించుకొని జితేంద్రుడైన వాడు అన్నిటిలోనూ సిద్ధిని పొందుతాడు। ద్విజుడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి సంతానాన్ని పొందాలి, సంతానంతో పితృరుణాన్ని తీర్చుకోవాలి, తర్వాత ఆచారాలు పాటిస్తూ ఋషుడి రుణాన్ని కూడా తీర్చుకోవాలి, యజమాని అయి దేవరుణాన్ని తీర్చుకోవాలి, ధర్మాలు ఆచరించి ముక్తుడై పవిత్రుడు కావాలి, ఆ తర్వాత ఇతరాశ్రమంలోకి ప్రవేశించాలి, విప్రుడు దానాలు పట్టుకోవచ్చు, అది వారికి ధర్మమే। దేవతలకు ఋషులకు పితృలకు గురువులకు వృద్ధులకు రోగులకు ఆకలితో పీడించబడుతున్న వారికి వినియోగించడం కోసం గృహస్థుడు దానాలు పట్టవచ్చు। విప్రుడు ధనాన్ని సంపాదించడానికి దానం తీసుకోవటమే మంచిది, మరో పవిత్రమైన మార్గం మాత్రం విప్రుడికి లేదు అన్నాడు వ్యాస భగవానుడు। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః। 235వ అధ్యాయం। వ్యాసుడు శుకుడికి ఇలా చెప్పాడు, ఓ కుమారా, విప్రుడు ఇతర ప్రాణులకు కష్టం కాని నష్టం కాని కలిగించకుండా తన జీవితాన్ని గడుపుకోవాలి, సత్పురుషులను సేవించి తత్వజ్ఞానాన్ని పొందాలి, సజ్జనుడై శాస్త్రాన్ని చక్కగా ఆలోచించి తెలుసుకొని ఆచరించాలి, కర్మల తత్వాన్ని తెలిసి ఆచరించడం వల్ల సిద్ధి లభిస్తుంది। సంసార నది భయంకరమైనది, సంసారం అనేది అందులో పంచేంద్రియాలు జలం లోభం తీరం కోపం బురద ఉన్నాయి, దాని వేగాన్ని నిరోధించడం కానీ దాటటం కానీ చాలా కష్టం। అలా కాలరూపమైనటువంటి మహానది ప్రవహిస్తుంది, మహానదిని ఎవరు దాటగలం? సంసారాన్ని నదిగా పోల్చారు, అందులో వర్షం అనే సుడులు ఎప్పుడూ రేగుతూనే ఉంటాయి, దానిలో మాసాలు అలలు ఋతువులు వేగం పక్షాలు గడ్డి తీగలు నిమిషాలు ఉన్మేషాలు నురుగు దివారాత్రులు జల ప్రవాహమై ఉన్నాయి, కామదేవుడు భయకరమై ఉన్నాడు, వేదాలు మరియు యజ్ఞం నౌక అయి ఉంది, ధర్మం ప్రాణులకు ఆశ్రమమై ద్వీపమై ఉంది, అర్థకామాలు జలం సత్యభాషణం మోక్షం ఈ రెండు ఒడ్లు అయి ఉన్నాయి। ఈ కాల ప్రవాహంలో హింసా వృక్షాలు కొట్టుకుపోతూ ఉంటాయి, యుగాలు సరస్సులు ఈ కాల ప్రవాహంలో పుట్టే పర్వతమే బ్రహ్మ, ఆ బ్రహ్మ సృష్టించిన ప్రాణులన్నీ కాల ప్రవాహంలో పడి యముడింటి వైపుకు లాగబడుతూ ఉంటాయి। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః।